अहिंसा प्रथमं पुष्पं पुष्पमिंद्रिय निग्रहः सर्वभूतदया पुष्पं क्षमा पुष्पं विशेषतः शांति पुष्पं तपः पुष्पं ध्यान पुष्पं तदैव च सत्यं अष्टविधं पुष्पं विष्णोः प्रीतिकरं भवेत् विष्णोः प्रीतिकरं भवेत् ఈ లోకంలో భక్తిని తెలియపరచే ప్రధానమైన విధానాలు రెండు. ఒకటి పూజ, రెండు ఆరాధన. పూజా ద్రవ్యాలు అనేకం ఉన్నా పూజ ప్రధానంగా పువ్వులతో జరిగేది. అనేక రకాల పుష్పాలతో ఇష్ట దైవాన్ని అలంకరించడం, చూసి మురిసిపోవడం మనం చూస్తున్నదే. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు అన్న మాట పాతపాటే. అయితే శివకేశవులకు కూడా ప్రియము అప్రియములు, కష్టం నష్టం సుఖ దుఃఖాలుంటాయా? వారు సైతం ఈ పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే వారి వారి అష్టోత్తర సహస్రనామాలలో ద్వంద్వాతీతాయ నమః, నిర్గుణాయ నమః ఇత్యాది నామాలకు అర్థమేమిటి? తుమ్మి పువ్వు, మారేడు దళాలు పరమేశ్వరునికి ఇష్టమా? మరో పువ్వు మరో దేవునికి ఇష్టమంటూ భావించే మనం లోతుగా ఆలోచించలేకపోతున్నామేమో. దైవం పట్ల మన అవగాహన అసంపూర్ణమేమోనని ఎన్నడూ ఆలోచించం. శివునికి తుమ్మి పువ్వు ఇష్టమంటే 10 మంది పాదాల క్రింద నలిగిపోయే ఓ చిన్న పువ్వైనా తుమ్మి పువ్వును కూడా నిర్లక్ష్యంగా కాళ్ళ క్రింద తొక్కకూడదు. సృష్టి మొత్తాన్ని ప్రేమించాలి, గౌరవించాలి అనే భావన ఉన్నదేమో ఆలోచించండి. అసలు భర్తృహరి అంటారు, పరమాత్మను పూజించటానికి ఏ భక్తుడైనా తేవలసింది, దైవ పూజకు కావలసింది మొక్కలకు పూసే పూలు కావు అంటూ అష్టవిధములైన పుష్పాలు తెలియపరిచారు. అవే అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము అనే 8 రకాల పుష్పాలను సమర్పించటమే నిజమైన పూజ అన్నారు. ఇంకొంచెం లోతుగా విశ్లేషణ చేసుకుంటే మొదటి పుష్పం పరమాత్మకు అత్యంత ఇష్టమైనది అహింస. మనస వాచ కర్మణ ఏ ప్రాణికి హాని చేయకపోవడమే అహింస. ఇక రెండవ పుష్పం ఇంద్రియ నిగ్రహం. నిన్ను ప్రపంచం వైపు నిరంతరం ప్రేరేపించే ఇంద్రియాలను నిగ్రహించి పరమాత్మ వైపే ప్రయాణం చేయించడం లేక మళ్ళించడం. 3వ పుష్పం సర్వభూతదయ. పరమాత్మ సృష్టిలోని సమస్త జీవరాశుల పట్ల, సకల సృష్టి పట్ల ద్వేషం లేక ప్రేమ, జాలి, దయ కలిగి ఉండడం. ఇక 4వ పుష్పం క్షమ. ఎంతటి పాపం నేరం చేసిన వారినైనా వారి యందు ఆ పరమాత్మే కొలువై ఉన్నాడని భావించి
మనస్ఫూర్తిగా క్షమించగలగడం. ఐదవ పుష్పం శాంతి. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకు, కష్ట నష్టాలకు అశాంతి నొందక ఇదంతా చీకటి వెలుగుల వంటివేనని ఎప్పుడూ శాంతంగా ఉండడం, శాంతంగా ప్రవర్తించడం. ఆరవ పుష్పం తపస్సు. పరమాత్మను దర్శించి తరించడమే ధ్యేయమన్న కోరికతో రగిలిపోవటమే తపము లేక తపస్సు. ఏడవ పుష్పం ధ్యానం. బుద్ధిని ప్రపంచమందలి ఇతర విషయముల మీదకు పోనీయక పరమాత్మ యందే స్థిరంగా నిలిపి ఉంచడం. చివరి పుష్పం సత్యం. నశించనిది, శాశ్వతమైనదే సత్, అదే సత్యం. మనస వాచ కర్మణ సత్యవాక్ పరిపాలన ప్రవర్తన సత్యసంధతలతో పరమాత్మను మెప్పించడం. ఈ ఎనిమిది నిజమైన పూజా పుష్పాలు. మరి ఇకనైనా భగవంతుని వీటితో పూజిద్దామా? స్వస్తి.